Hello students, welcome to sixth session of fifth unit jigs and fixtures. See, in the last session we have discussed what is meant by location in part 1 and part 2. Only I have uploaded only part 1 and part 2 will be uploaded soon. So in this session we are going to discuss different locating methods and locating elements we will discuss. See here. If you see this one, last session lo manamu location ante enti adi oka design of jig and fixture lo ye vidhanga vanikostundi tarvata basic principles of location idi part 2 lo discuss chestam ani cheppanu. Idi part 1 lo already discuss chesamo, right? So ee roju em nechukuntam ante different locating methods, different locating elements. So locating ante ento manam already nechukunnam. Design of jigs and fixtures lo location ante enti asalu actually what is meant by location. So adi last video lo nerchukunnam. So ee video lo manam nerchukunedi locating methods and locating elements. See, manam locating methods ni ee vidhanga manamu ante choose cheskovali. So what are the factors that will influence? So influence is a factors enti em em consider cheyali oka లొకేషన్ మెథడ్స్ ని మనం చూస్ చేసుకునేటప్పుడు అంటే ఫస్ట్ ది టైప్ ఆఫ్ వర్క్. సో విచ్ టైప్ ఆఫ్ వర్క్ పీస్ యు ఆర్ గోయింగ్ టు యూస్, ఓకే. అండ్ ద సెకండ్ వన్ ఈస్ టైప్ ఆఫ్ ఆపరేషన్, ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ దానిపైన మనం చేయబోతున్నాం. అండ్ డిగ్రీ ఆఫ్ యాక్యురసీ ఈజ్ రిక్వైర్డ్. సో ఎంత యాక్యురసీ కావాలంటే హై లెవెల్ యాక్యురసీ కావాలా, లో లెవెల్ యాక్యురసీ కావాలా, సో ఇది కూడా మనము చూస్తాం. అండ్ లాస్ట్ వన్ ఈస్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే మనము ఎక్కువ క్వాంటిటీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలా లేదా తక్కువ క్వాంటిటీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలా. సో ఈ నాలుగు ఫ్యాక్టర్స్ ను బేస్ చేసుకుని వి విల్ సెలెక్ట్ ఏ మెథడ్ ఫర్ లొకేషన్, ఓకే. సో దోస్ థింగ్స్ వి విల్ డిస్కస్. అండ్ ఇఫ్ యు సీ హియర్, జనరల్ గా ప్లేన్ సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, ప్లేన్ సర్ఫేస్ ని లొకేట్ చేయడానికి ఎలాంటి ఎలిమెంట్స్ వాడతాం? సీ హియర్, దీస్ లొకేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ లొకేటింగ్ ద ఫ్లాట్ మెషిన్డ్ ఫేసెస్ ఆఫ్ ద కాంపోనెంట్స్. సో ఫ్లాట్ సర్ఫేసెస్, ఫ్లాట్ సర్ఫేసెస్ ఉన్న కాంపోనెంట్స్ ని మనం లొకేట్ చేయడానికి వాడేటి ఏంటి? సీ, ద మెషిన్ టేబుల్ బికమ్స్ ద మోస్ట్ జనరల్ లొకేటర్ ఫర్ దిస్ పర్పస్. సో ప్లేన్ సర్ఫేస్ ని అన్నింటినీ కూడా లొకేట్ చేయడానికి జనరల్ గా మనం వాడేది ఏంటిది? మెషిన్ టేబుల్. సో మెషిన్ టేబుల్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఏ లొకేటింగ్ ఎలిమెంట్ ఫర్ ప్లేన్ సర్ఫేసెస్, ఓకే. అది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. విచ్ వన్? మెషిన్ టేబుల్. దేనికోసము? ఫ్లాట్ మెషిన్ సర్ఫేసెస్, ఫ్లాట్ మెషిన్డ్ సర్ఫేసెస్. సీ హియర్, ఫ్లాట్ సర్ఫేసెస్ కి ఇలాంటివి కూడా వాడవచ్చు మనము. ఇక్కడ చూడండి, ఇది జిగ్ బాడీ. ఈ జిగ్ బాడీలో ఇక్కడ వాట్ ద డేడ్, ఇక్కడ మీరు చూస్తే ద మేడ్ అండర్ కట్. ఇక్కడ చూడండి, అండర్ కట్ చేశారు. ఈ అండర్ కట్ అనేది ఏమవుతుందంటే మనకి ఇక్కడ వర్క్ ను లొకేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, యు ఆర్ హ్యావింగ్ ఏ బటన్ హియర్. So this is also locating the work. And if you see here, this is also a button. The orientation is different. It is also giving location to the workpiece. So first one is location by jig body and location by these, both are location by button. ఈ రెండు కేసెస్ లో location by button. ఇక్కడ మాత్రం jig body కి మనం ఏం చేసాం? Undercut చేయడం వల్ల it can act as a locating element. Okay? And if you see ఫ్లాట్ లొకేటర్స్, సో ఇవన్నీ కూడా లొకేటర్ మీకు పార్ట్. ఇక్కడ మీకు ఎక్కడక్కడ చూడండి, ఇంతకుముందు మనం ఏదైతే నేర్చుకున్నామో అదే, ఓకే. ప్రతి దగ్గర కూడా అంటే ఇలాంటి లొకేటర్స్ మనము జనరల్గా వాడతాం. బటన్స్, సిలిండ్రికల్ లొకేటర్స్ ఎప్పుడు వాడతాం, ఓకే. సెకండ్ కేసు వచ్చేసి సిలిండ్రికల్ లొకేటర్స్. ఇక్కడ సిలిండ్రికల్ లొకేటర్స్ చూడండి, సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి. ఇట్ ఈస్ ఎంప్లాయిడ్ ఫర్ కాంపోనెంట్స్ హ్యావింగ్ డ్రిల్డ్ హోల్స్. సో మీకు ఆల్రెడీ కాంపోనెంట్స్ డ్రిల్డ్ హోల్స్ ఉన్నాయనుకోని, వాటిని ఈజీగా పట్టుకోవడానికి, హోల్డ్ చేయడానికి వి కెన్ యూజ్ దిస్ సిలిండ్రికల్ లొకేటర్. సిలిండ్రికల్ లొకేటర్ ఇన్ ఎ జిగ్ బాడీ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ ద డ్రిల్డ్ హోల్ ఆఫ్ ద కాంపోనెంట్ అండ్ ద ఫేస్ ఆఫ్ ద జిగ్ బాడీ అరౌండ్ ద లొకేటర్ ఈజ్ అండర్ కట్ టు ప్రొవైడ్ స్పేస్ ఫర్ స్క్వేర్ ఫర్ క్లియరెన్స్. సో మనం ఏం చేస్తామంటే, ఏదైతే మనకు వర్క్ పీస్ ఉందో దానిలో ఆల్రెడీ డ్రిల్డ్ హోల్డ్ ఉన్నాయనుకోండి, ఆ హోల్ను యూజ్ చేస్తూ దాన్ని మనము హోల్డ్ చేయడానికి వాడతాం. అంటే ద సిలిండ్రికల్ లొకేటర్ ఇన్ జిగ్ బాడీ ఇస్ ఇన్సర్టెడ్ ఇన్ ద డ్రిల్డ్ హోల్ ఆఫ్ ద కాంపోనెంట్. సో అప్పుడు ఏం చేస్తాం,
ఈ కాంపోనెంట్ యొక్క డ్రిల్డ్ హోల్ ఉంది చూసారా, దానిలో ఇన్సర్ట్ చేయడం వల్ల మనం హోల్ చేస్తాం. ఎలాంటి వాటిని? సిలిండ్రికల్ లొకేటర్స్. సీ దిస్ వన్. ఇక్కడ మీకు చూస్తే దిస్ ఈజ్ యువర్ వర్క్ పీస్, ఓకే. దిస్ ఈజ్ యువర్ జిగ్ ఆర్ ఫిక్చర్, ఓకే. సో ఇక్కడ మీకు చూడండి సిలిండ్రికల్ లొకేటర్ ఉంది. ఈ సిలిండ్రికల్ లొకేటర్ని ఎక్కడ ఇన్సర్ట్ చేసాము? దీనికి ఆల్రెడీ వర్క్ పీస్కి ఒక హోల్ డ్రిల్ చేసిన హోల్ ఉంది, ఆ హోల్లో ఇన్సర్ట్ చేసాం. అప్పుడు ఏమవుతుంది? ఈ వర్క్ పీస్ మూవ్ అవుతుందా? మూవ్ అవుతుంది. సో ఇన్ దట్ వే వీఆర్ హోల్డింగ్ ద సిలిండ్రిక్ వర్క్ పీసెస్ బై యూజింగ్ దిస్ సిలిండ్రికల్ లొకేటర్. సో ఈ విధంగా సిలిండ్రికల్ లొకేటర్ని యూజ్ చేసుకుని మనము ఈ వర్క్ పీసెస్ని హోల్డ్ చేయొచ్చు. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. సో మీకు ఇక్కడ కిందిది జిగ్ బాడీ. ఈ జిగ్ బాడీకి మనకేముంది? ఒక సిలిండ్రికల్ లొకేటర్ ఉంది. ఆ సిలిండ్రికల్ లొకేటర్ పైన మనము, అంటే సిలిండ్రికల్ లొకేటర్ని దేంట్లో ఇన్సర్ట్ చేస్తామంటే, మీకు ఇక్కడ వర్క్ పీస్ ఉంది చూసారా, వర్క్ పీస్కి ఆల్రెడీ ఒక హోల్ డ్రిల్ చేసి ఉంది. ఆల్రెడీ డ్రిల్డ్ హోల్ ఉన్నాయనుకోండి, అప్పుడే మనం సిలిండ్రికల్ లొకేటర్ వాడగలుగుతాం. సో దీనికి ఆల్రెడీ డ్రిల్డ్ హోల్ ఉంది కాబట్టి ఆ హోల్లోకి మనం ఈ సిలిండ్రికల్ లొకేటర్ని ఇన్సర్ట్ చేస్తాం. అలా ఇన్సర్ట్ చేయడం వల్ల మీకు వర్క్ పీస్ మూవ్ అవుతుందా? మూవ్ అవ్వదు. సో ఇన్ దిస్ వే వీ విల్ హోల్డ్ ద వర్క్ పీసెస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ కోనికల్ లొకేటర్. చూడండి కోనికల్. సో సిలిండ్రికల్కి కోనికల్కి డిఫరెన్స్ ఏంటి? విచ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అంటే, కోనికల్ ఈజ్ హ్యావింగ్ సమ్ అడ్వాంటేజ్. కోనికల్ మనకు ఫస్ట్ దాంతో పోల్చుకుంటే సమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకు అంటే సైజ్ వేరియేషన్ ఉన్నా కానీ ఇట్ కెన్ అకామిడేట్, ఓకే. మీకు సిలిండ్రికల్లో అది పాసిబుల్ కాదు, రైట్? చూద్దాం ఎలా ఉంటుందో. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లొకేటింగ్ వర్క్ పీసెస్ హ్యావింగ్ డ్రిల్డ్ హోల్స్. సేమ్, అక్కడ కూడా డ్రిల్డ్ హోల్స్, ఇక్కడ కూడా డ్రిల్డ్ హోల్స్. ఎందుకంటే డ్రిల్డ్ మనం ఇన్సర్ట్ చేయాలి అంటే ద కాంపోనెంట్ షుడ్ హ్యావ్ డ్రిల్డ్ హోల్స్, రైట్? సో ఇట్ ఈస్ సుపీరియర్ టు పిన్ లొకేటర్. మనం ఎప్పుడైతే ఏదైతే అనుకున్నామో ఆ లొకేటర్తో పోల్చుకుంటే సుపీరియర్ ఉంటుంది. ఎందుకు అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ద కెపాసిటీ టు అకామిడేట్ స్లైట్ వేరియేషన్ ఇన్ ద హోల్ డయామీటర్. అంటే హోల్ డయామీటర్లో ఏమైనా వేరియేషన్ ఉన్నా ఇది ఈజీగా అకామిడేట్ చేయగలుగుతుంది. ఎందుకంటే కోనికల్ షేప్ ఉంటుంది కాబట్టి. అదే సిలిండ్రికల్ షేప్ ఉందనుకోండి, మీకు అకామిడేట్ చేయలేదు. సో వితౌట్ ఎఫెక్టింగ్ ద యాక్యురసీ ఇట్ కెన్ ఈజీలీ అకామిడేటెడ్. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ కోనికల్ లొకేటర్ కంపేర్ టు యువర్ సిలిండ్రికల్ లొకేటర్. ఇక్కడ చూడండి కోనికల్ లొకేటర్, ఓకే. ఇక్కడ చూడండి దిస్ ఈస్ ద కోనికల్ లొకేటర్. కోనికల్ షేప్లో ఉందా లేదా? కోనికల్ షేప్లో ఉంది. ఇక్కడ మీకు డ్రిల్డ్ హోల్, ఇక్కడ ఐ విల్ షో యూ విత్ దిస్ వన్. సి ఇక్కడ మీకు చూడండి దిస్ షేప్, విచ్ షేప్? దిస్ వన్ కోనికల్ షేప్, రైట్? ఈ కోనికల్ షేప్ ఇక్కడ మీకు సైజ్ హోల్డ్ అయా అనేది, ఇక్కడ హోల్డ్ అయా అనేది ఏమైనా వేరియేషన్ ఉన్నా కానీ మనకు ఇది కోనికల్ షేప్ కాబట్టి ఏమవుతుంది? ఈజీగా అకామిడేట్ చేయొచ్చు. అదే సిలిండ్రికల్ షేప్ అనుకోండి, అకామిడేట్ చేయగలుగుతామా? చేయలేము. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ కోనికల్ లొకేటర్ కంపేర్ టు యువర్ సిలిండ్రికల్ లొకేటర్. దిస్ వన్. సో దిస్ వన్ స్లైడింగ్ వీ లొకేటర్. స్లైడింగ్ వీ లొకేటర్ ఇక్కడ మీకు డయాగ్రామ్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది స్లైడింగ్ వీ లొకేటర్ అంటే ఏంటి. సో ఇది ఎలా ఉంటుంది, అడ్వాంటేజ్ ఏంటండి? ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ, దిస్ ఈజ్ ద టాప్ వ్యూ. ఇఫ్ యూ సీ ద టాప్ వ్యూ, సీ హియర్ యు ఆర్ హ్యావింగ్ వీ షేప్. సీ హియర్ దిస్ ఈజ్ వీ షేప్, రైట్? సో దిస్ ఈజ్ ద వీ లొకేటర్. సో దిస్ వీ లొకేటర్ కెన్ బి స్లైడెడ్ ఇన్ దిస్ మేనర్. ఈ డైరెక్షన్లో మనకు స్లైడ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నర్లింగ్ ఉన్న ఒక నాబుని చూసారా, దాన్ని రొటేట్ చేశారనుకోండి, ఈ కంప్లీట్ బాడీ కూడా, అంటే ఇది కంప్లీట్ బాడీ ఏమవుతుంది, అటు ఇటు మూవ్ అవుతుంది. అంటే ఈ విధంగా అటు ఇటు మూవ్ అవుతుంది. సో దానికి అందుకే మనం ఏమన్నాం అంటే సిలిండ్రికల్ స్లైడింగ్ వీ బ్లాక్. ఇక్కడ చూడండి ద వర్క్ ఈజ్ వెరీ క్విక్లీ లొకేటెడ్ బై యూ అడ్జస్టింగ్ ద పొజిషన్ ఆఫ్ ద స్లైడింగ్ వీ బ్లాక్. సి దిస్ ఈజ్ యువర్ స్లైడింగ్ వీ బ్లాక్. ఇక్కడ చూడండి వీ బ్లాక్ ఇక్కడ ఉంది చూసారా, దిస్ ఈజ్ స్లైడింగ్ వీ బ్లాక్. ఇది స్లైడ్ అవ్వగలుగుతుంది. ఎందుకు స్లైడ్ అవుతుంది? ఇక్కడ మీరు ఈ నాబ్ను రొటేట్ చేశారనుకోండి, ఇక్కడ మనకు ఒక స్క్రూ మెకానిజం ఉంది చూడండి. ఈ స్క్రూ మెకానిజం తోటి ఏమవుతుంది, ముందుకు వెనకకు మనకు స్లైడ్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకే దీనికి ఏమంటామంటే స్లైడింగ్ వీ, ఓకే. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ లొకేటర్. నెక్స్ట్ చూడండి ఫిక్స్డ్ వీ లొకేటర్. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఫిక్స్డ్ ఒక దగ్గర ఉంటుంది. సేమ్, దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ అండ్ దిస్ ఈజ్ ద టాప్ వ్యూ. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ వీ షేప్ అనేది వచ్చింది. ఇక్కడ మీకు చూసుకుంటే వీ షేప్ అనేది మనకు ఉంది. సో దిస్ ఈజ్ యువర్ ఫ్రంట్ వ్యూ అండ్ దిస్ ఈజ్ యువర్ టాప్ వ్యూ. ఇఫ్ యూ సీ ద టాప్ వ్యూ, దిస్ ఈజ్ యువర్ వీ, ఓకే. సో దిస్ ఈజ్ యువర్ వీ, యు కెన్ సీ, రైట్?
మనకు ఈ విధంగా మనము అకామిడేట్ చేయవచ్చు. ఇంకా చూద్దాము, దిస్ ఈజ్ ఎ వి లొకేటర్ స్లైడింగ్ వి లొకేటర్ ఓకే, అది కంప్లీట్గా స్లైడ్ చేసుకోవచ్చు మనము. అండ్ డ్రిల్ బుష్ లొకేటర్, సో డ్రిల్ బుష్ లొకేటర్ ఎక్కడ వాడతామో చూడండి. ఇట్ ఈస్ ఎంప్లాయిడ్ ఫర్ లొకేటింగ్ సిలిండ్రికల్ వర్క్ పీసెస్. సిలిండ్రికల్ షేప్లో ఉన్న వర్క్ పీసెస్ను జనరల్గా హోల్డ్ చేయడానికి పడుతుంది. అండ్ ద బుష్ హ్యాస్ కొనికల్ ఓపెనింగ్ ఫర్ లొకేటింగ్ పర్పస్. సమ్ టైమ్ ద బుష్ ఈస్ క్రూడ్ అండ్ ద జిగ్ బాడీ అడ్జస్టింగ్ ద హైట్ ఆఫ్ ద వర్క్. అంటే సో ద బుష్ హ్యాస్ కోనికల్ ఓపెనింగ్ ఫర్ లొకేటింగ్ పర్పస్. బుష్ ఏ షేప్లో ఉంటుంది, కోనికల్ షేప్లో ఉంటుంది. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఈ బుష్ని మనము జిగ్ బాడీకి స్క్రూ చేసి పెట్టుకుంటాం, ఎందుకంటే టు అడ్జస్ట్ ద హైట్. ఓకే, సో ద డ్రిల్ బుష్ ఆల్సో సర్వ్స్ ద పర్పస్ ఆఫ్ గైడింగ్ ద కటింగ్ టూల్. సో ఆ డ్రిల్ బుష్ అనేది కటింగ్ టూల్ను గైడ్ చేయడానికి కూడా పనికొస్తుంది. ఇక్కడ చూడండి, సీ దిస్ వన్. ఓకే, సో దిస్ ఈస్ ద సిలిండ్రికల్ వర్క్ పీస్, యువర్ దిస్ ఈజ్ యువర్ జిగ్ బాడీ. ఓకే, అండ్ you are having a drill bush here. So this drill bush, so the ee drill bush manaki e vidhanga manukostundi ante ee drill nu guide cheyadaniki. Ikkada chudandi, idaina idaina drill bush manaki ikkada undi chusara. So ee drill bush toti manam em cheyachu, ee drill nu manamu ante drill ante it is nothing but cutting tool. So cutting tool ni em cheyachu, guide cheyachu. Okay, idi drill bush locator, locating from irregular surface. Irregular surface unte ela cheyali. So clamps are generally employed to locate irregular surfaces. Okay, so manam ikkada the pins and buttons are called eccentric pins. So ikkada pins buttons vaadutu tarvata em chestam ante clamps vaadutam, ante pins buttons vaadutam locate chesin tarvata complete move avakunda last lo em chestam malli clamps use chestam. Okay, so the pins or buttons eccentricity or contour suits to the outside profile of the work. So generally ga ee pins buttons endante outside profile nu support chestadi. I will show you, see this one. Ikkada meeku chudandi buttons, ikkada gaani ikkada gaani ikkada gaani pins or buttons. Ive em avutundi, meeku oka irregular shape undi, ee irregular shape lo meeku outside profile, outside profile nu, so this is your irregular shape. ఇక్కడ చూసుకోండి, ఒక బటన్, ఇక్కడ ఒక బటన్, ఇలా మనకు డిఫరెంట్ బటన్స్ అనేటివి వాడినాం. ఈ బటన్స్ను వాడిన తర్వాత అంటే అవుట్ సైడ్ ప్రొఫైల్ని సపోర్ట్ చేయడానికి వీఆర్ యూజింగ్ బటన్స్. తర్వాత దీన్ని క్లాంప్స్తో మనము క్లాంపింగ్ చేస్తాం. ఓకే, సి దీస్ ఆర్ ద వేరియస్ లొకేటింగ్ పిన్స్, అంటే డిఫరెంట్ షేప్ ఉన్న పిన్స్ ఇవి. ఓకే, ఏదైనా వాడచ్చు. సో జనరల్గా చూడండి, ఇన్ దిస్ క్లాస్ వాట్ యూ హ్యావ్ లర్న్డ్ ఈస్, సో హౌ టు అంటే లొకేటింగ్ అలైన్మెంట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఎలాంటి మెథడ్ మనం చూజ్ చేసుకోవాలనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే టైప్ ఆఫ్ వర్క్, టైప్ ఆఫ్ ఆపరేషన్, డిగ్రీ ఆఫ్ యాక్యురసీ అండ్ యువర్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్. అంటే ఎక్కువ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలా, తక్కువ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయాలా, దాని మీద జనరల్గా ఆధారపడి ఉంటుంది. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లొకేటర్స్ చూస్తే మనకు ఫ్లాట్ లొకేటర్స్, కోనికల్ లొకేటర్స్, ఓకే సిలిండ్రికల్ అండ్ స్లైడింగ్ వీ లొకేటర్, ఫిక్స్డ్ వీ లొకేటర్ అండ్ డ్రిల్ బ్రష్ లొకేటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ సిలిండ్రికల్ వర్క్ పీసెస్ అండ్ క్లాంప్స్ ఆర్ యూజ్ టు లొకేట్ హ్యావింగ్ ఇర్రెగ్యులర్ షేప్ అండ్ ఆడ్ ప్రొఫైల్స్. అంటే ఒక షేప్ అంటూ లేకుండా ఉంటే వాటిని మనం ఏం చేస్తాం, క్లాంప్స్ యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ద సమ్మరీ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ టిల్ నౌ. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న సమ్మరీ ఇది. సో ఒక క్విజ్ క్వశ్చన్ ఒకటి చూద్దాం. ది టైప్ ఆఫ్ లొకేటర్ యూజ్డ్ ఫర్ కాంపోనెంట్ హ్యావింగ్ డ్రిల్డ్ హోల్స్. సో డ్రిల్డ్ హోల్స్కు ఏది వాడతాం జనరల్గా, సిలిండ్రికల్ లొకేటర్. ఓకే, క్వశ్చన్స్ కూడా ఇలా అడగవచ్చు, స్టేట్ ద ఎలిమెంట్స్ యూజ్డ్ ఇన్ లొకేషన్ విత్ ఎ నీట్ స్కెచ్. సో ప్రతి దాని గురించి ఇంతకుముందు మనం ఏమేమి ఎలిమెంట్స్ నేర్చుకున్నామో ఆ ఎలిమెంట్స్ గురించి ఏదైనా ఎగ్జామ్లో అడగచ్చు. ఓకే, మొత్తం 5 మార్క్స్కి అడగచ్చు, లేదు ఒక్కొక్క దాని గురించి 2 మార్క్స్కి ఆర్ 1 మార్క్స్కి కూడా అడగచ్చు. సో ఓకే, with this one I am closing the session 6.